సోహం సాధన. సోహంస వలన మనోబుద్ధులు నిర్మలం అవుతాయి, మానసిక బాధలు, ఒత్తిడులు, అశాంతులు తగ్గుతాయి, మంచి సంస్కారాలు ఏర్పడతాయి, ప్రశాంతత, సంతోషాలు కలుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ దివ్య చైతన్య లక్షణాలైన దివ్యశాంతి, దివ్య ప్రేమ, దివ్యానందం కలగడం, ప్రణవనాదం వినిపించడం, అంతిమంగా ఈ మంత్రలక్ష్యం అయిన బ్రహ్మ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది. ఇది సాధ్యం కావాలంటే భద్రమైన పునాది ఏర్పాటు చేసుకొని మోక్ష సౌధాన్ని నిర్మించుకోవడానికి సాధకులు పూనుకోవాలి. సాధనా చతుష్టయాన్ని తూచా తప్పకుండా అనుష్ఠించడమే ఆ పునాది కట్టడం. ఈ సోహం లేక హంస మంత్రమును 1 కోటి సంఖ్య జపిస్తే వివిధ రకాలైన నాదాలు వినిపిస్తాయి. మొదటి నాదం చిణి, రెండవది చించిణి, మూడవది ఘంట శబ్దం, నాలుగవది శంఖనాదం, ఐదవది వీణానందం, ఆరవది తాళ శబ్దం, ఏడవది వేణునాదం, ఎనిమిదవది భేరీనాదం, తొమ్మిదవది మృదంగనాదం, 10వది మేఘనాదం. మొదటి 9 నాదాలను వదిలి చివరిదైన మేఘనాదములో లీనమై బ్రహ్మభావన సర్వదా చేయాలి.